నీళ్లు ఒదిగించి వ్యవసాయం చేసే పంటలన్నీ ఈ భూమి మీద దాదాపుగా 17% కంటే ఎక్కువ కాలేదు. అంటే చిన్న ఊరు చిన్న రాజ్యం ఇజ్రాయెల్లో చాలా అద్భుతంగా నీటిని చాలా పొదుపుగా ఎక్కువ ఎఫిషియన్సీతో సామర్థ్యంతో వాడుకునే అంత పెద్ద టెక్నాలజికల్లీ అడ్వాన్స్డ్ కంట్రీస్ అని చెప్పే తాంత్రికంగా చాలా ప్రగతి సాధించిన రాజ్యాల్లో కూడా సాగుపడి నీళ్లు పట్టి వ్యాపారం చేసి ఎంత చేసినా 17% రైతులు మాత్రమే భూమి. అంటే మనం పెద్ద డ్యామ్ కట్టి నీళ్లు అందరికీ అందజేయగలిగేది 100 ఎకరాలు ఉంటే 17 ఎకరాలకు మాత్రమే మనం సాగుబడి అందజేయగల మ్యాక్సిమం. మన దేశంలో అది 11% కంటే ఎక్కువ కాలేదు ఇంతవరకు. ఇంకా అంటే 100 ఎకరాలు ఉంది మన దగ్గర, అంటే 15 ఎకరాలకు నీళ్లను అందించడమే గగనకుసుమం అవుతుంది. అంటే మిగిలిన వ్యవసాయ భూములు ఉన్న రైతులందరూ డిఫోకస్ అయిపోయారు. అంటే వాళ్ళందరూ కూడాను ఈ 15% భూమిలో పెంచిన పదార్థాలని తినేదానికి కస్టమర్స్ అయిపోయారు, కన్జ్యూమర్స్ అయిపోయారు. వాళ్ళు ఉత్పత్తిదారులుగా మిగల్లేదు, పేరుకు రైతులు. ముందు ఈ సాగుబడి లేనప్పుడు, జస్ట్ ఒక 100 సంవత్సరాల క్రితం ఈ డ్యాములు లేనప్పుడు, ఆయా ఊళ్ళల్లో ఆయా పల్లెల్లో 4 వానలు వస్తే అందరూ పెంచుకునే పదార్థాలు ఆయా ఇళ్లల్లో వాళ్ళు వాళ్ళు తయారు చేసుకుని తినేవాళ్ళు. అంటే ఈ సాగుబడి, ట్రాక్టర్లు, ఎరువులు, ఈ మందులు మొత్తం 100 మందికి ఉత్పాదన చేసేది 15 మంది, మిగిలిన వాళ్ళందరూ కస్టమర్స్గా తయారు చేశారన్నమాట. ఈ ఆధునిక కృషి పద్ధతిలో మర్మంగా జరిగిన విషయం ఇది. అంటే నేను నా భూమిలో సామెలు, అరికెలు అవన్నీ పండించుకోగలను, తినగలను, కానీ ఇవంతా మీరు పండించినా ఏం లాభం లేదు, మేము 15%లో పండించే పంటలే నిజమైన పంటలు, నిజమైన ఆహారము, గోధుమలు, చెరకు, సోయాబీను ఇలాంటివి మాత్రం పండించేసి దానితో వచ్చేటివే తినండి అని మనల్ని గడిచిన 50 సంవత్సరాల్లో ఈ తాంత్రికత, యాంత్రికత పేరుతో ఈ పెద్ద పెద్ద కంపెనీలు మెల్లమెల్లగా గవర్నమెంట్లను, అందులో ఉన్న అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లను పూర్తిగా 100 పాలు 4 వానలు వస్తే పండించుకునే పదార్థాలని ఆహార పదార్థాలు కానే కావు అనే విషయాన్ని ఈ పత్రికల ద్వారా, మాధ్యమాల ద్వారా, యూనివర్సిటీల ద్వారా అంచెలంచెలుగా మానవ జాతికి నూరిపోసి వస్తూ వచ్చారు. సో ఈ 50 సంవత్సరాల్లో జరిగింది ఏమిటంటే, పల్లెల్లో పెంచుకుంటూ తింటూ ఉన్న వాళ్ళందరూ వీడేంట్రా పిచ్చోడు ఇంకా రాగులు తింటున్నాడు, ఇంకా కొర్రలు తింటున్నాడు, ఇంకా జొన్నలు తింటున్నాడు, ఇలా ఆయా ప్రదేశాల్లో ఆయా రైతులు పెంచుకుంటున్న పదార్థాలన్నీ మీరు ఇంకా వెనుకబడిన వాళ్ళు, ఇక్కడి వాళ్ళు, అక్కడి వాళ్ళు అనే ఒక ఎవరికీ తెలియకుండానే ఈ విషయాల్ని అందరిలో నూరి పోసేశారు. అంటే ఇంకా నంద్యాల నుంచి సార్ చెప్పాడు, మేము ఇంకా రాగి ముద్ద, జొన్న రొట్టి తినే వాళ్ళం అన్నాడు. అంతకుముందు ఇంకా ఒక 50 సంవత్సరాల ముందుకు వెళ్తే అప్పుడు కొర్రలు, అరికలు, సామెలు అవన్నీ తినేవాళ్ళు, కానీ అవన్నీ మాయకైపోయి మూల పడిపోయాయి. ఎందుకు పడిపోయాయి? దాన్ని విత్తనం నుంచి బియ్యం చేసుకోవాలంటే దంచాలి,
విసురుకోవాలి. అలాంటి అనానుకూలమైన పనులకు ఉండడం వల్ల అవన్నీ మూలకు పడిపోయి రాగులు జొన్నలు అయితే ఊరికి మిషన్కి వేస్తే పిండి వస్తుంది నేరుగా, దానికి విత్తనం తీయాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇంకా పేదవాళ్ళు మారుమూలల్లో ఉన్న పల్లెల వాళ్ళు ఈ ధాన్యాలు ఎలాగో నాలుగు వానలు పడితే పండుతాయి, ఎలాగో చేసుకొని రాగి ముద్ద సంగటి చేసుకొని తింటున్నామని మన తెలుగు రాష్ట్రాల్లో రాయలసీమలో రాగి ముద్ద, పై ప్రాంతాల్లో జొన్న రొట్టెలు తింటూ ఇంకా ఈ రెండు ధాన్యాలు మిగిలి ఉన్నాయి. అది ఎంత 0.05% పీపుల్ తింటారు మొత్తం ప్రపంచం. అంటే ఈ వాణిజ్యీకరణానికి అనువైన గోధుమలు, వరి బియ్యము, చెరుకు ఈ మూడు అంశాలతో కూడిన పదార్థాలే మొత్తం ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరూ తినేట్టు చేశాయి ఈ రాజకీయ పద్ధతులు. దీన్ని నేను ఫుడ్ పాలిటిక్స్ అంటాను అన్నమాట. ఆహారపు రాజకీయం మొత్తం ప్రపంచంలో జరిగింది. దాని ముందు ఈ బీజేపీ రాజకీయము, కాంగ్రెస్ రాజకీయము, టీడీపీ, ఇవన్నీ స్మాల్ థింగ్స్, వెరీ స్మాల్. మొత్తం ప్రపంచంలో ఏ పార్టీ అయినా కానీ ఈ ఆహారపు రాజకీయంలో చాలా చిన్న రాజకీయాలు అన్నమాట. అంటే మొత్తం భారతదేశమే కాదు, ఆస్ట్రేలియా, అమెరికా, ఏ దేశం తీసుకున్నా ఏ రాజకీయ నాయకులైనా ఈ ఆహారపు రాజకీయ నేపథ్యంలో చాలా చిన్నబోతారన్నమాట, చాలా చిన్నబోతారు. అంటే మనకందరికీ తెలియని రాజకీయము ఈ ఆహారపు రాజకీయము. అంటే ప్రతి దేశంలో ప్రతి మారుమూల గ్రామాల్లో వైవిధ్యంగా పండించుకొని తింటున్న ప్రజలందరినీ మోసగుచ్చి మాయ చేసి ఈ సైన్సు, టెక్నాలజీ అనే పదాలతో ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరూ గోధుమలు తినేట్టు చేయడం, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరిని ఈ కృతకంగా తయారు చేసిన పాలను తాగేట్టు చేయటం, కాఫీలు తాగేట్టు చేయటం, అతి మార్మికంగా ఆహారపు రాజకీయాల్ని ప్రపంచంలో స్థాపించిన ఘనత ఈ పెద్ద పెద్ద బహురాష్ట్రీయ కంపెనీలది. అది మీరు అర్థం చేసుకోవాలి. అంటే నేనేమిట్రా, రాగులు, జొన్నలు, అరికలు, సామెలు అద్భుతంగా అవంతకవే పండుతున్న ఈ భూమిలో పెరుగుతున్న పంటలను వదిలేసి ఎంతో తాంత్రికతో తయారు చేసిన గోధుమల పిండితో చేసిన మైదా పిండి తిని రోగాలు తెచ్చుకుంటున్నా కానీ దీనివల్ల కాదు అని చెప్పే ఈ డాక్టర్లను నమ్ముకొని ఏమైనా తిను, ఈ టాబ్లెట్లు తీసుకో అని చెప్పే డాక్టర్ల దగ్గర ఆరోగ్యం ఉంది అని మాయలో పడిపోయి ఉన్న డబ్బులు, సొమ్ములు, భూములు అమ్ముకొని డాక్టర్ల వెనుక, ఆసుపత్రుల వెనుక తిరుగుతున్న ఈ సమాజపు పోకడలను చూస్తుంటే ఎప్పటికి బాగుపడతాం మనం? అంటే ఎంత డబ్బులున్న వాడైనా కానీ రోగం వస్తే ఇక్కడికి తీసుకెళ్ళి అన్ని తాకట్టు పెట్టుకోవాల్సిందే. ఓకే, తాకట్టు పెట్టాము, రోగం ఏమైనా బాగవుతుందా? లేదు లేదు, కాలు మోకాలు తీస్తాము, ఒక కాలు చెడిపోయింది, ఒక కాలుకు వేస్తే బాగుండదు, రెండు కాళ్ళకు వేస్తాము, ఒకటి వేసి ఇంకొకటి ఫ్రీగా ఇస్తాము అని చెప్పే వైద్యకీయ రంగం యొక్క పోకడలను చూస్తే నిజంగా వీళ్ళు మనకు ఆరోగ్యాన్ని ఇస్తారా అని ఒక ప్రశ్న అడిగేదానికి లేకుండా సందర్భాన్ని నిర్మాణం చేశాయి ఈ వైద్యకీయ రంగం. అంటే మీకు అర్థమవుతుందా ఈ 5 నిమిషాల్లో మానవ జాతి ఎలా మోసపోయింది? అంతా డబ్బు పేరుతో ఆహారం అనే పదానికి అర్థం లేకుండా, నిర్వచనం లేకుండా, ఏం తింటున్నాము అని తెలియకుండా టెండూల్కర్ వచ్చి సండేయా మండే కావో అండే అని ఒక ప్రకటనను చూసి మన పిల్లల నోట్లలో గుడ్లను తురమడం మొదలుపెట్టాము. ఆ గుడ్లు ఎలా తయారవుతున్నాయని ఎవరూ ఆలోచించట్లేదు. ఇప్పుడు ఒక్కొక్క కోడి 300 గుడ్లను ఇస్తుందట.
సహజంగా ఏ కోడి అయినా 300 గుడ్లు పెడుతుందా? ఒక్క నిమిషం ఆగి ఆలోచించాల్సిన అవసరం లేదా మనకి? ఆ గుడ్లు ఎలా తయారవుతున్నాయి, ఆ గుడ్లలో ఉన్న ఈ రసాయనిక పదార్థాల అవశేషాలు మన పిల్లల నోట్లోకి వెళ్తున్నాయి, ఈ పాలు ఎలా తయారవుతున్నాయి? ఒక ఆవు 20 లీటర్లు పాలు రోజు ఇస్తూ 9 నెలలు పాలు ఇస్తుందట. అది పిల్ల పెద్దైనా కానీ పాలిస్తూనే ఉంటుందట. ఈ పాలను మనం తాగితే మనకి ఏమవుతుంది, హార్మోన్ ఇంబ్యాలెన్స్ అవుతుందని చెప్పే నాథుడు ఒకడూ లేకుండా మానవ జాతికి వీర్య కణాలు మగవాళ్లలో తగ్గిపోతూ వస్తున్నాయని ఏ పత్రికలు ఏ విశ్వవిద్యానిలయాలు చెప్పేదానికి ఇప్పటికీ ముందుకు రావట్లేదు. అంటే సూక్ష్మంగా పరిశీలిస్తే విశ్లేషణ చేస్తే మన దేశం కాదు మొత్తం ప్రపంచంలో ఉన్న అన్ని రోగాలు మానవ నోటికి పోతున్న ప్రతి ఒక్క ముద్దలో ప్రతి ఒక్క చుక్కలో ఉంది అని అర్థం చేసుకోవాలి. ఈ విషయాన్ని నిక్కచ్చిగా నికటంగా ఉన్నది ఉన్నట్టుగా చెప్పటం నా వంతు అని గడిచిన 20 సంవత్సరాలుగా మీకు ఇష్టమవుతుందో కష్టమవుతుందో నాకు పట్టింపు లేదు. విషయం ఇంతే, చాలా సరళంగా ఉంది. మీకు విషం నోట్లో వేసుకుంటున్నారు, విషం మీకు మంచిది కాదు, దీనివల్ల ఈ రోగాలు వస్తున్నాయి. వీడియో చూసినందుకు ధన్యవాదాలు.